ఈ ఎలక్ట్రిక్ బస్ కి వోల్వో కి అస్సలు సంబంధం లేదు. ఛార్జింగ్ అది పెడుతున్నారు ఇప్పుడు. మన కరెంట్ బస్ అయితే ఇదే మోడ్స్ అన్నమాట. మన బస్ కెపాసిటీ వచ్చి 45 సీట్స్. స్పీడ్ చూపించేటప్పుడు రోడ్డును కూడా చూపించమంటున్నారు. ఇలా ఉంటది. ఈ ఛార్జింగ్ యూనిట్ గురించి మొత్తం ఈ సెటప్ అంతా చేసినట్టు ఉన్నారు. ఏసీ అయితే చాలా పవర్ఫుల్ ఏసీ ఉంది. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను హైదరాబాద్ లో అయితే ఉన్నాను. ఒక కరెంట్ బస్ జర్నీని అయితే చేయబోతున్నానండి. అదేనండి, ఎలక్ట్రిక్ బస్ జర్నీని అయితే చేయబోతున్నాను. వెరీ రీసెంట్ గా ఇంటర్ సిటీస్ మధ్యన తిరగడానికి న్యూగో అనే బ్రాండ్ వాళ్ళు ఎలక్ట్రిక్ బస్ ని అయితే లాంచ్ చేశారు అనమాట. ఆపరేటర్ వచ్చి న్యూగో. సో ఆ విశేషాలన్నీ కూడా ఇందులో మాట్లాడుకుందాం. నాకు తెలిసి జనవరిలోనే ఎప్పుడో ఈ సర్వీస్ అనేది లాంచ్. నేనైతే ఈ రోజు ఆ సర్వీస్ ని ఎక్కబోతున్నాను. ఎలా ఉంది, ఏంటి, అసలు మ్యాటర్ ఏంటో కూడా చెప్తాను. యాక్చువల్ గా ఈ బస్ నేను ఎక్కడ చూసానంటే చండీగఢ్ టు ఢిల్లీ చూసాను. అప్పుడే ఎక్కుదాం అనుకున్నాను, కాకపోతే టైమింగ్స్ అది మ్యాచ్ అవ్వక ఎక్కలేకపోయాను అనమాట. రైట్ నౌ నేను అమీర్పేట్ బిగ్ బజార్ అంటారు చూడండి, ఒకప్పుడు బిగ్ బజార్ ఇప్పుడు రిలయన్స్ అయిపోయింది. బిగ్ బజార్ దగ్గర నేను పికప్ పాయింట్ పెట్టుకున్నాను. అండ్ అక్కడ చూసారా, సితారా రెసిడెన్సీ. ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ కి ఈ బిగ్ బజార్ అనేది తెలుస్తుందండి. రైట్ నౌ టైం అయితే చూడండి 11:10 అయితే అవుతుంది. నా పికప్ వచ్చి 12:30 కి. నేనైతే కొంచెం ఎర్లీగా వచ్చాను, ఒక చిన్న మీటింగ్ ఉందన్నమాట. వస్తున్నారు, ఒకళ్ళు కలవాలి, కలిసాక ఇంకెక్కడి నుంచి ఎక్కేస్తాను నేను. వోల్వో బస్, వోల్వో బ్రాండ్ ఏసీ బస్ అనమాట, రాజధాని సర్వీస్. ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంది. అసలు అక్కడైతే చూడండి, టీఎస్ఆర్టీసీ గరుడ ప్లస్ అని ఉంది కదా, అది టీఎస్ఆర్టీసీ బస్సు. అదే మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, అమరావతి అని ఉంటుంది. టాటా ఎలక్ట్రిక్ బండి అది, అదిగోండి ఈవీ ఎంజెక్టర్ ఈవీ. ఏంటి ఈరోజు అన్ని ఈవీలు కనిపిస్తున్నాయి ఎక్కువ. సో మీటింగ్ అని చెప్పాను కదా, బ్రదర్ తోనే మీటింగ్. సో బ్రదర్ పేరు కూడా సందీప్, నాకు వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట. మన ఛానల్ అంతా మెయింటైన్ చేసేది మనోడే. మనోడే ఇన్ ద సెన్స్ అంటే సైకస్ సీఈఓ. వెరీ సూన్ బ్రో అయితే మనతో జాయిన్ అవుతారు ట్రిప్స్ లో. అండ్ బ్రో ఛానల్ కూడా లాంచ్ అవ్వబోతుంది, అందులో నేను జాయిన్ అవుతాను. తొందరలో నేను బ్రో కలిసి బ్లాగ్స్ కూడా దట్టు మేము అంటే ఒక సఫారీ తీసుకుంటున్నాము. ఆ సఫారీ తోటే మా ఫస్ట్ బ్లాగ్ లాంచ్ అవుతుంది. ఆ సఫారీలో మేము ఏమేమి చేస్తున్నాం, ఎలాంటి వీడియోస్ ప్లాన్ చేస్తాం అనేది మీకు చూపిస్తాము. మామూలుగా ఉండదు అడ్వెంచర్. మీటింగ్ అది అయిపోయింది, నేనైతే నా బస్ పాయింట్ కి వచ్చాను. బస్ గురించి వెయిటింగ్. ల్యాండ్ మార్క్ వచ్చి అమీర్పేట్ మెట్రో పిల్లర్ 1085 అని చెప్పారు. టికెట్ మీద ఉంది అనమాట, అలాగే చెప్పారు టికెట్ లో. ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాను, మరి చూడాలి. బస్ వాళ్ళు కాల్ చేస్తున్నా ఎవరు ఎత్తట్లేదు. టైం 12:20 అయితే అయ్యింది, ఇంకొక 10 మినిట్స్ లో అయితే బస్ రావాలి. చూద్దాం, బేసిక్ గా బస్ డీటెయిల్స్ అన్ని వచ్చాయి. అండ్ అలాగే ట్రాకింగ్ కూడా ఇచ్చారు. ట్రాకింగ్ అయితే చూద్దాం బస్ ఎక్కడ ఉంది ఏంటి అని. 12:30 అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో 3 మినిట్స్ అయితే ఉంది. వీళ్ళ ట్రాకింగ్ ఏమి అంత అథెంటికేట్ గా పనిచేయట్లేదు. సర్వీస్ అయితే 5G ఉంది కానీ ఇంకా ఓపెన్ అయితే అవ్వట్లేదు సైట్. అలాగే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఒకటి మెన్షన్ కూడా చేశారు, వీళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ట్రాకింగ్ ఉంటుంది అని చెప్పి. టింగ్ 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 టింగ్. ఇప్పుడే అందిన తాజా వార్త, మన బస్సు బ్రేక్ డౌన్ అయింది. ఇంకొక బస్ లో అయితే అరేంజ్ చేశారు. 2:00 అయితే సేమ్ అదే స్పాట్ కి వెళ్ళి మనం ఉంచాలి. ఇందాక దాకా మనం అక్కడే వెయిట్ చేసాం. సో టైం అది ఉంది కాబట్టి హైదరాబాద్ నెక్స్ట్ గలేరియా మాల్ లో ఒక గంట సేపు టైం స్పెండ్ చేయడానికి అయితే లోపలికి వెళ్తున్నా. మళ్ళీ ఒక గంట తర్వాత కలుసుకుందాం. 10 నిమిషాలు తక్కువ 1 గంట అయితే అయ్యింది. 12:30 నుంచి ఇప్పుడు దాకా అదే షార్ట్ అవుట్ అవుతుంది అనమాట. పైన ఫుడ్ కోర్ట్ లో సబ్వే కి వచ్చాను. సబ్వే లో నా లంచ్ అయితే తీసుకున్నాను, సలాడ్ అనమాట. మాల్ దగ్గర నుంచి మన స్పాట్ కి అయితే వచ్చాను. బస్ గురించి వెయిట్ చేస్తున్నాను. 1085 దగ్గర ఉండమన్నారు. బస్ వచ్చి ఆ ముందు ఆగిందంట, అక్కడ దాకా మళ్ళీ నన్ను వెనక్కి రమ్మన్నారు. అది కూడా అక్కడ కనిపిస్తుందా, అదే మన బస్సు. హైదరాబాద్ విజయవాడ అని ఎలక్ట్రిక్ బోర్డు అయితే ఉంది. మన కరెంట్ బస్ అయితే ఇదే. సో నెంబర్ వచ్చి AP39UJ0585. బస్ అయితే బోర్డ్ చేశాను, లోపల అయితే ఎలా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి టు బి ఫ్రాంక్ గా బస్ అయితే బాగుంది. బట్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, అండ్ సీట్స్ అయితే ఇలా ఉన్నాయి. ప్రతి సీట్ కి అయితే ఎలక్ట్రిక్ సాకెట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ కి. ఇక్కడైతే మనకి నెంబర్ కూడా డిస్ప్లే చేశారు. ఇప్పుడైతే కూర్చొని సీట్ కంఫర్ట్ ఎలా ఉందో ఏంటో చెప్తాను. ఏసీ అయితే చాలా పవర్ఫుల్ ఏసీ ఉంది, కూర్చోగానే చమ్మన్ లాగుతుంది. లెగ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకి వోల్వోలో ఉండొచ్చు అండి, ఆ కంఫర్ట్ అయితే లేదు. అన్ని సీట్స్ కి పుష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇక్కడైతే లైట్స్ ఉన్నాయి, మరి ఎరుగుతాయి ఎలాగో తెలియదు. నాట్ వర్కింగ్ ఎమర్జెన్సీ బటన్ అనమాట, స్టాప్. అండ్ ఇక్కడ కూడా ఒక ఎమర్జెన్సీ బటన్ అయితే ఇచ్చారు. కమింగ్ టు లగేజ్ స్పేస్, మన బ్యాగ్ అయితే ఈజీగా వెళ్ళిపోయింది. కొంచెం పెద్ద బ్యాగ్లు అయితే మటుకు ఇబ్బంది పడుతుంది. డ్రైవర్ క్యాబిన్ అయితే ఇలా ఉంది. అండ్ అక్కడైతే మనకి రివర్స్ కెమెరా, సైడ్ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మన బస్ కెపాసిటీ వచ్చి 45 సీట్స్. బస్ బ్రాండింగ్ అయితే న్యూగా అని ఇలా ఉంది. అండ్ అలాగే వెనకాల సైడ్ ఎలక్ట్రిక్ అని రాశారు. వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న స్పేస్ అయితే ఉంది, మన హ్యాండీ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓవరాల్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఓకే ఓకే ఉంది, సూపర్ అయితే కాదు. వోల్వో అంత కంఫర్ట్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
క్రూ గురించి మాట్లాడుకుంటే డ్రైవర్ కో డ్రైవర్ ప్లస్ ఒక అటెండర్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇక్కడ డ్రైవర్ క్యాబిన్ లో కూడా ఒక సీసీ కెమెరా అయితే ఉంది. బ్యాటరీ వచ్చేసి 92% అయితే ఉంది. ఎకనామిక్ మోడ్ లో అయితే రన్ అవుతున్నారు ఉంది. కాకపోతే మనం స్టాటిక్ పొజిషన్ లో ఉన్నాం కదా. ఇవి మోడ్స్ అన్నమాట. డి అంటే డ్రైవ్ మోడ్, ఎన్ అంటే న్యూట్రల్, ఆర్ అంటే రివర్స్. ప్రస్తుతం టైం అయితే చూడండి 2:25 అయింది. స్టిల్ ఇంకా మేము అమీర్పేటలోనే ఉన్నాం. బస్ ఇప్పుడే బయలుదేరింది ఎక్కడి నుంచి, అమీర్పేట నుంచి. మూవ్ అయ్యే కొద్దీ మీకు అప్డేట్స్ అవి ఇస్తా ఉంటాను, నా జర్నీ అది ఎలా ఉంది ఏంటి అనేది. మనకు ఒక వాటర్ బాటిల్ అయితే ఇస్తారు, 1/2 లీటర్ వాటర్ బాటిల్. మనకు ఒక వెట్ వైప్ కూడా ఇస్తారు అన్నమాట, సో ఫేషియల్ వైప్. ఇది ఫ్లేవర్డ్ ఆలోవేరా అండ్ కుకుంబర్ ఫ్లేవర్డ్. హైలైట్ విషయం ఏంటంటే బండి మూవ్ అవుతుంటే మనకి ఎలక్ట్రిక్ బండికి ఏ సౌండ్ వద్ది, అదే కొంచెం పెద్దగా వస్తుంది అనమాట సౌండ్ లోపలికి. మరి బయట నుంచి మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలియదు కానీ లోపల అయితే వినడానికి చాలా బాగుంది. బేసిక్ గా ముందు బస్సు క్యాన్సిల్ అవటం వల్ల ఈ ఇబ్బందులన్నీ అనమాట. లేదంటే మనకి సీట్స్, అది నేను ఫ్రంట్ సీట్ బుక్ చేసుకున్నా, కాకపోతే అడ్జస్ట్ చేయడం వల్ల నేను ఇప్పుడు ఈ సెకండ్ బస్లో లాస్ట్ అది కూర్చున్నాను. స్టిల్ నేను ఏదో ఒక జుగాడు చేసి ఫ్రంట్ వ్యూ అయితే చూపించడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. బ్లోయర్స్ని అయితే ఇప్పుడే క్లోజ్ చేసాను ఎందుకంటే ఏసీ చాలా పవర్ఫుల్గా వచ్చేస్తుంది బయటికి. టైం అయితే ఇప్పుడు చూడండి 3:20 అవ్వబోతుంది. ఇప్పుడే మనం ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ అయితే దిగుతున్నాం. ఎల్బీ నగర్ దాటాక మొత్తం బస్సు అయితే ప్యాక్ అంటే ప్యాక్ అయిపోయింది. హ్యాపీ టు సీ ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా జనాలు అయితే ఆఫ్ చేసుకుంటున్నారు. వాట్ ఏ చేంజ్ కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బస్ లో జనాలు ఉండరేమో అనుకున్నాను, బట్ ప్యాక్. ఇప్పుడే RFC అయితే క్రాస్ చేయబోతున్నాం. మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇలా ఉంది. ఎలక్ట్రిక్ బస్ టాప్ స్పీడ్ వేసి కొట్టి పడేస్తున్నారు. అసలు మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అయితే వస్తుంది. నేనైతే క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాను. క్యాబిన్ దగ్గర కొంచెంసేపు కూర్చుని అక్కడ విశేషాలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూడండి 76% అయితే వచ్చింది. మనమైతే ఫస్ట్ టోల్ గేట్ దాటాం ఇప్పుడే. గైస్ మనం అయితే క్యాబిన్లోకి వచ్చాం. క్యాబిన్లోకి వచ్చాక కో డ్రైవర్ సీట్లో అయితే ఉన్నాను. ప్రస్తుతం ఒక 10 మినిట్స్ అలా కూర్చొని వెళ్ళిపోతాను. నేనైతే వచ్చాక ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా, సో సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నా. సో క్యాబిన్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా నేను స్పాట్ చేసింది ఏంటంటే ఇక్కడ మిషన్ ఉంది, ఇన్సైడ్ అవుట్ సైడ్ అని రాసింది. ఇదేంటంటే లోపలికి ఎంతమంది ఎక్కుతున్నారు, లోపల నుంచి బయటకు ఎంతమంది దిగుతున్నారు అని కౌంటింగ్ మిషన్. ఒక ఫుల్ చార్జ్ కి 350 కిలోమీటర్లు అయితే వస్తుంది మన బండి. ఇది మన ఎలక్ట్రిక్ బస్. ప్రస్తుతం మనం ట్రావెల్ చేస్తున్న ఎలక్ట్రిక్ బస్ లో 7 కెమెరాలు అయితే ఉంటాయి. క్యాబిన్ లో నేను ఇంకోటి అయితే చూసాను అండి, అదేంటంటే ఎయిర్ క్వాలిటీ డిటెక్షన్ సిస్టమ్. సో ఇందులో రీడింగ్స్ అవి ఉన్నాయి ఎయిర్ గురించి. చాలా మంది ఏంటంటే క్రూజింగ్ స్పీడ్ చూపించేటప్పుడు రోడ్డును కూడా చూపించమంటున్నారు. ఇలా ఉంటుంది ప్రస్తుతం. సూర్యాపేట స్ట్రైట్కి వెళ్ళాలి, భువనగిరి లెఫ్ట్ వెళ్ళాలి, విజయవాడ స్ట్రైట్. మనం అయితే చిటియాల్ని క్రాస్ చేసేస్తున్నాం. వివేరాని అయితే ఇప్పుడే క్రాస్ చేస్తున్నాం. చాలా మందికి ఈ విజయవాడ హైదరాబాద్ హైవేలు వివేరా అంటే తెలియని వాళ్ళు ఉండరండి, ఎందుకంటే ఇది ఒక స్పిన్ బ్రేక్ అనమాట. చాలా మందికి ఇక్కడికి వచ్చి ఒక బ్రేక్ తీసుకుని బయలుదేరుతారు అండ్ అలాగే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాళ్ళు సూర్యాపేట రాగానే ఒక బ్రేక్ అయితే తీసుకుంటారు. ఒకప్పుడు సూర్యాపేటలోనే హోటల్స్ అవి ఉండేవి. ఇప్పుడు ఏ చిన్న ఊరు చూసుకున్నా ఈ హైవేలో పెద్ద హోటల్ అయితే ఒకటి ఉంటుందండి. హోటల్, రెస్టారెంట్, వాట్ ఎవర్ అనుకోండి. మీరు నార్కెట్పల్లి వెళ్ళాలంటే లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి, కాకపోతే మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం విజయవాడ రూట్ కదా. తెలంగాణలో ఒంటెలు గుర్రాలు. ఇప్పుడే మనం నరేకల్ని అయితే క్రాస్ చేస్తున్నాం. అక్కడ చూడండి APSRTC డాల్ఫిన్ క్రూజింగ్ బస్సు మనల్ని అయితే ఓవర్టేక్ చేసుకు వెళ్ళిపోయింది. ఇప్పుడే సూర్యాపేట ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా 15 నిమిషాలు అయితే పట్టచ్చు. వెళ్ళాక చాలా విశేషాలు అయితే మాట్లాడుకోవాలి, బస్సు గురించి, మ్యానుఫ్యాక్చర్ గురించి. చాలా అంటే చాలా ఉంది స్టేట్. ప్రస్తుతం మనం అయితే మూసీ నదిని దాటుతున్నాం. సూర్యాపేట వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది తెలుసా, హైదరాబాద్ నుంచి టువర్డ్స్ విజయవాడ వెళ్ళినప్పుడు ఈ 7 ఎప్పుడైతే కనిపిస్తుందో ఈ 7 దాబా పక్కనే స్టార్ బగ్స్ ఉంటుంది, అప్పుడే ఇంకా సూర్యాపేట వచ్చిందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. వెల్కమ్ టు సూర్యాపేట గైస్. మనకి ఇప్పుడు బ్రేక్ టైం అనమాట. ఆల్రెడీ ఒక బస్సు అయితే అక్కడ ఉంది చూడండి. ఇప్పుడు సేమ్ మన బస్సు కూడా అక్కడికే వెళ్ళి ఛార్జ్ అయితే చేసుకుంటుంది. సో ఇప్పుడు ఛార్జింగ్ విశేషాలు, మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. గైస్ ఇప్పుడైతే చూడండి టైం అయితే చూడండి 5:32 అయితే అయ్యింది. ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూడండి 55% అయితే వచ్చింది. ఛార్జింగ్ ఎలా పెడతారో చూద్దాం. అసలు ఆల్రెడీ ఛార్జర్స్ని అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసేసారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఛార్జింగ్ అది పెడుతున్నారు ఇప్పుడు. సో వీళ్ళు కార్డ్ అది ఉంటుంది, కార్డ్తో వీళ్ళు అయితే చేసుకోవాలన్నమాట క్యూఆర్ కోడ్ని. ఇక్కడైతే చూపిస్తుంది చూడండి ఛార్జింగ్ ఇన్ ప్రాసెస్ అని, ఎనర్జీ డెలివర్డ్ ఏంటి కథ మొత్తం అంతా తెలుస్తుంది ఇక్కడ. మనం ఇందాక లోపల చూసాం కదా 55% అయితే బ్యాటరీ ఉందని. సో 55% నుంచి
ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇప్పుడు న్యూ గా చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి మ్యానుఫాక్చరర్ నేమ్ వచ్చి స్కైవెల్. రెండు బస్సులో అయితే పక్క పక్కన ఛార్జింగ్ అయితే అవుతున్నాయి. ప్రస్తుతం వీళ్ళ దగ్గర 6 ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉన్నాయి, 12 సర్వీసులు అయితే నడుస్తున్నాయి విజయవాడ హైదరాబాద్ మధ్యలో. వెరీ సూన్ విజయవాడ నుంచి విశాఖపట్నానికి, అలాగే విజయవాడ నుంచి చిత్తూరు దాకా అయితే సర్వీసులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఇంకో గమ్మత్తైన విషయం చెప్పనా అండి, ఇప్పుడు ఈ హైట్ ఉంది చూడండి, ల్యాండ్ కిను ఎక్కే మెట్లు ఎక్కే హైట్. ఒకవేళ మనకు కావాలంటే కిందకి దింపుకోవచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్కుతున్నారు అనుకోండి, కిందకి అయితే బస్ దిగుద్ది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి హైవేల మీద చాలా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మన బస్ అయితే ఛార్జ్ అవుతుంది కదా, హాఫ్ అన్ అవర్ ఆఫీషియల్ బ్రేక్ అనమాట. వీళ్ళు వెబ్సైట్ లో కూడా బుకింగ్ చేసుకునేటప్పుడు మెన్షన్ చేస్తారు ఏవని, సూర్యాపేట దగ్గర ఆఫీషియల్ గా ఒక 30 నిమిషాలు ఛార్జింగ్ బ్రేక్ అయితే ఉంటుంది అని చెప్పి. వస్తున్నా. ప్రైస్ గురించే కదా, నేను బుక్ చేసుకుంది అమీర్పేట నుంచి విజయవాడ నాకు పడిన కాస్ట్ ఎంత అంటే 497 రూపీస్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అయితే పడింది. మొత్తం లోపల 7 కెమెరాలు అని చెప్పాను కదా, బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంటుంది, రెండు సైడ్ కి 2 కెమెరాలు ఉంటాయి అనమాట. లోపల మానిటర్ లో అయితే మనం చూడొచ్చు. ఇలాంటి బస్ సర్వీసులు ఓన్లీ మెయిన్ సిటీస్ కే కాకుండా Tier 3 cities లో కూడా ఎంటర్టైన్ చేస్తే చాలా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఏంటంటే కాకినాడ, విజయవాడ, విజయవాడ నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి సాలూరు, రాజమండ్రి నుంచి పార్వతీపురం, గుంటూరు నుంచి తిరుపతి, కడప నుంచి కర్నూలు, కర్నూలు టు బెంగళూరు, ఇలా వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కూడా కొంచెం రీఛార్జ్ అవ్వాలి కదా, అందుకే లిటిల్ ఆక్స్ అండ్ ఫ్రూట్ కేక్. ఇందాక బస్ వ్యూ అయితే చూపించలేదు కదా, ఇది బస్ వ్యూ ఫుల్. ప్రస్తుతానికి అయితే చూడండి 64% ఛార్జింగ్ ఇన్ ప్రాసెస్ అని చూపిస్తుంది. ఫుల్ బ్యాటరీ అవడానికి ఇంకొక 43 నిమిషాలు అయితే పడుతుంది అని చూపిస్తుంది. ఈ ఛార్జింగ్ యూనిట్ గురించి మొత్తం ఈ సెటప్ అంతా చేసినట్టు ఉన్నారు, వెనకాల ట్రాన్స్ఫార్మర్ వగేరా వగేరా. మన బస్సు ఫ్రంట్ గ్లాస్ కి క్రాక్ అది వచ్చింది, కనిపించిందా? ప్రస్తుతం ఇక్కడ 2 బస్సులు ఉన్నాయని చెప్పి, మీరు 2 బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాయి అనుకుంటున్నారేమో. ఒక బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది, ఇంకో బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. హోటల్ సాయి కృష్ణ సూర్యాపేట దాటేక అయితే వస్తుంది. ఒకవేళ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే సూర్యాపేటకు ముందు వస్తుంది, అక్కడే ఈ ఛార్జింగ్ పాయింట్లు అవి ఉన్నాయి. మనం ట్రావెల్ చేస్తుంది సీటర్ కోచ్ కదా, వెరీ సూన్ వీళ్ళైతే స్లీపర్ కోచెస్ ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నేను బస్ టికెట్స్ అన్ని కూడా రెడ్ బస్ లో బుక్ చేసుకుంటాను, ఈ టికెట్ కూడా నేను రెడ్ బస్ లోనే బుక్ చేసుకున్నా. గైస్ ఇంకొక విషయం సీరియస్ గా మా ఇక్కడ అయితే నోట్ చేసుకోవాలి ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ బస్ కి వోల్వో కి అస్సలు సంబంధం లేదు. వోల్వో ఇస్ ప్యూర్లీ డిఫరెంట్, ఈ ఎలక్ట్రిక్ బస్ అనేది చాలా డిఫరెంట్. ఓకే, కంపారిజన్ చేయక్కర్లేదు మనం. ఒక పక్క బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది, అండ్ స్టిల్ మనకి ఇంకా ఎంత టైం ఉంది అనుకుంటున్నారు? ఒక 5 to 10 minutes లో అయితే స్టార్ట్ అయిపోతాం. 71% బేసిక్ గా 0 నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే డబుల్ గన్ పెట్టి ఛార్జ్ చేస్తే 1 hour లో అయిపోద్ది అంట, సింగిల్ గన్ పెట్టి చేస్తే 1.5 hour పైన పడుతుందంట. న్యూగో చియర్స్, వెరీ సూన్ మీ సర్వీసెస్ మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొత్తం విస్తరించాలనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి విజయవాడ అప్రాక్సిమేట్ గా 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకి. టైమ్ ఆఫ్ అరైవల్ అప్రాక్సిమేట్ గా 8:00 అనుకుంటున్నాను నేను నైట్. టైం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి గైస్ ఏంటంటే, మన ఎలక్ట్రిక్ బస్సులకి స్పీడ్ లిమిట్ అయితే ఉంది, 80 దగ్గర లాక్ చేస్తారు. ప్రస్తుతానికి న్యూ గోవాల దగ్గర ఆంధ్రప్రదేశ్ లో 10 బస్సులు అయితే రెడీగా ఉన్నాయి, కాకపోతే 6 బస్సులే సర్వీసులు అయితే అందిస్తున్నాయి, మిగతా 4 బస్సులు కూడా త్వరలో ఆన్ రోడ్ కు వచ్చేస్తాయి. ఈ కంపెనీలో మన పైలట్స్ కి అయితే యూనిఫామ్ ఉంది డెడికేటెడ్ గా. 81% అయితే వచ్చింది, ఛార్జింగ్ అయితే ఆపేశారు. సో మళ్ళీ యాక్సిస్ కార్డ్ని అయితే స్కాన్ చేశారు అన్నమాట, ఛార్జింగ్ ఆటోమేటిక్గా అయిపోయింది, 2 గన్లని తీసేస్తున్నారు, యాజ్ దిస్ పొజిషన్లో అయితే పెట్టేస్తున్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ మాక్సిమం లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోతుంది కదా, చూద్దాం ఎక్కడ దాకా వీల్ అవుద్దాం, అక్కడ దాకా బ్లాక్ చేద్దాం. పైలట్ అయితే షిఫ్ట్ అయ్యారు, 6:15 అయితే దాటింది, అబౌట్ టు స్టార్ట్. మనం అయితే సూర్యాపేట దాటేసాం కదా, సూర్యాపేట దాటాక కోదాడ వస్తుంది, కోదాడ దాటిన వెంటనే మనం ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం. వెల్కమ్ టు విజయవాడ. నైట్ వ్యూలో మన కరెంటు బస్సు ఎలా ఉందో చూసారా, మొత్తం లైట్లతో జిగలు జిగలు అంటుంది. రైట్ నో టైం వచ్చి 8:15 అయితే అవుతుంది. విజయవాడ వచ్చేటప్పటికి 48% అయితే బ్యాటరీ ఉంది. మనం 80కి బయలుదేరాం ఇక్కడ సూర్యాపేటలో, ఛార్జింగ్ అది పెట్టుకుని లైటింగ్లు గీటింగ్లు అదిరింది. ఓవరాల్ జర్నీ రేటింగ్ అయితే, జర్నీ అయితే సూపర్ స్మూత్ అయితే అయ్యింది. బస్ అయితే మళ్ళీ ఇప్పుడు గ్యారేజ్ కి వెళ్ళిపోద్ది, ఛార్జింగ్ అది పెట్టుకుని నెక్స్ట్ రైడ్ కి రెడీ అయిపోద్ది. బేసిక్ గా నాది సజెషన్, ప్రతి బస్ లోనూ ఛార్జింగ్ సాకెట్ A to C ఉంటుంది. ఇప్పుడు వచ్చేయన్నీ కూడా C to C ఛార్జింగ్ పాయింట్లు. సో అందరూ బాడీ బిల్డర్స్ ఈ C to C పిన్ కూడా ఇస్తే ఛార్జింగ్ సాకెట్ కి చాలా అంటే చాలా బాగుంటుంది.
అండ్ వాట్ ఎ లవ్లీ జర్నీ అండి. అట్లా కరెంట్ బస్ లో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే వచ్చాం వెరీ సూన్. చాలా ప్లేసెస్ కి అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. గైస్ ఈ వీడియో అయితే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నా, ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ. ఇలాంటి ఎన్నో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా మనం జర్నీ చేయబోతున్నాం. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వచ్చాం. బస్ అయితే మళ్ళీ ఇప్పుడు గ్యారేజ్ కి వెళ్ళిపోద్ది, ఛార్జింగ్ అది పెట్టుకుని నెక్స్ట్ రైడ్ కి రెడీ అయిపోద్ది.